కరోనా తగ్గుముఖం పట్టాలని అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని లోక శాంతిని కోరుతూ శ్రీకాకుళం నగరానికి చెందిన శ్రీవారి పరమ భక్తుడు మహంతి శ్రీనివాసరావు ఆద్వర్యంలో 70 రోజులు 700 కోట్ల గోవిందనామ మహాయజ్ఞం సంపూర్ణంగా ఈ రోజుతో ముగిసింది. 70 రోజుల్లో తలపెట్టిన గోవిందనామ జప మహాయజ్ఞం 59 రోజుల్లో ముగిసింది. కలియుగంలో ప్రప్రథమగా వినూత్న రీతిలో ఈ మహాయజ్ఞం చేపట్టామని మహంతి శ్రీనివాసరావు శనివారం శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్తో చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా శ్రీవారి భక్తులు అద్భుతంగా ఈ మహాయజ్ఞంలో పాల్గొని గోవింద నామ జపయజ్ఞాన్ని విజయవంతం చేసేందుకు ముందుకు వచ్చారని అన్నారు. శ్రీవారి అనుగ్రహం కోసం భక్తులు పెద్ద ఎత్తున ఈ మహా క్రతువులో పాల్గొంటారన్నారు. ఈ పవిత్రమైనటువంటి నెలలో జరిగేటటువంటి విశేష కార్యక్రమాల్లో భాగంగా ఈ రోజు వేకువజామున 4 గంటలకు శ్రీవారి సుప్రభాత సేవ, అనంతరం ఆరాధన, 5 గంటలకు సహస్ర తులసీ దళార్చనను నిర్వహించుకోవడం జరిగింది. అనంతరం నివేదన, మంగళా శాసనం, తీర్థగోష్ఠులతో శ్రీవారి వైభవమైనటువంటి ప్రాతకాల కార్యక్రమాలను నిర్వహించుకోవడం జరిగింది. విశేషంగా శ్రీవారికి పుష్ప అలంకారాన్ని నిర్వహించుకొని భక్తుల దర్శనార్థమై చక్కగా స్వామిని కొలువు తీర్చి భక్తుల దర్శనం కోసం ప్రసాద వినియోగాన్ని ఇతరమైనటువంటి పూజా ద్రవ్యాలు అందించేటటువంటి కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేశారు.